ఇంత డొల్ల ఆలోచనలు ఇంత తప్పుడు ఆలోచనలు ఇంకా అంటే ఎస్సీ సంఘాలతో మీటింగ్ పెట్టాడంట సిగ్గు లేకుండా నేను అడుగుతావనా నీవు ఎప్పుడు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మాట మీద ఈ రోజుకైనా తెలుగుదేశం పార్టీలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు నీ దగ్గర ఉన్న దళితులు ఎవరైనా నీకు కపటంగా ఉంటారే గాని ఓటు జగన్ మోహన్ రెడ్డి గారి హస్తాకి జగన్ మోహన్ రెడ్డి గారి అండగా ఉంటారికి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ జగజ్జీవన్ రావు ఆలోచన విరాజమానం చేయడానికి జగన్ మోహన్ రెడ్డి గారి వెంట ఉంటారు తప్ప నీతో ఉండరు గాక ఉండరు చంద్రబాబు అడుగుతావునా నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ముసలి కుక్కల్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఈ పత్రికలు నడిపిస్తా ఇష్టం వచ్చిన ప్రజల బూమ్రాంగ్ చేసి తక్కేస్తావునావేమో నీ ఆటలు చెల్లవు మీ ఆటలు ఎప్పుడో 2019లోనే లేచిపోయినాయి మరలా 2024లో భూస్థాపితమవుతారు దళితులతో పెట్టుకోబద్దని అడుగుతావునా ఎందుకంటే దళితులు సహాయం చేసేవాళ్ళని పేదలు సహాయం చేసే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబం వెంట నడుస్తూ ఉన్నారని అక్కసు కక్ష కుట్రతో నువ్వు పరిపాలన చేస్తాక ముందుకు వస్తా ఉన్నావు నీకు నీ కుటుంబానికి ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఉన్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అభిమానులుగా ఉన్న ఈ దళితులు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉన్నటువంటి ఈ దళితులు నీ వెంట పడతారు గమనించమని అడుగుతా ఉన్నా వెంట వెంట తరుగుతారు మా కులాన్ని అపహాస్యం చేసావే మా చట్టాలని చుట్టాలుగా వాడుకున్నావే మా చుట్టాలను అపహాస్యం చేసావు మా చట్టాలని నీ వెంట పడతారు చంద్రబాబు నీ కుట్రలు కుతంత్రాలు ఈ కుయుక్తులు నమ్మరు కాక నమ్మరని తెలియపరుస్తా ఉన్నా అసలు మాలల సమావేశమని చంద్రబాబు పెట్టడం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్లే మా కులాన్ని ఎప్పుడు అపహాస్యం చేశాడో మాలలైనా మాదిగలైనా ఏ మీటింగులు పెట్టినా ఏదో డబ్బులు ఇచ్చో తూతూ మంత్రంగానో పెట్టుతారే కానీ ఈ రెండు కులాలు జగన్మోహన్ రెడ్డి గారి హక్కుర చేరున్నాయి 600 అగ్రహారాలు బీడైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి తీరతాయి ఏదో నీ యొక్క ఉడతూపులకు చింతకాయలు రాలతాయని చంద్రబాబు అనుకోవద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా సప్లా నిధులు రాజ్యాంగబద్ధ నేను అందుకే చంద్రబాబుకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నువ్వు ఎక్కడ చర్చకు రమ్మన్నా నేను వస్తా సిద్ధంగా ఉన్నా ఈ రాష్ట్రంలో దళితుల జనాభా ఎంత జనాభా ప్రాతిపదికన ఎంత డబ్బులు అలాట్ చేస్తా ఉన్నారు సప్లాన్ లో నీ టైంలో ఆ సప్లాన్ డబ్బులు ఏ విధంగా దారి మళ్లించావు ఎంతమంది బినామీలకు ఇచ్చావు ఎంత అన్యాక్రాంతమైంది ఈ డబ్బులు ఎక్కడెక్కడ ప్రాజెక్టులకు ఇచ్చావు ఎక్కడెక్కడ కాలవ కట్టలకు ఇచ్చావు నీ వాళ్ళ యొక్క పొలాలకు గట్లు కేయించావు ఈరోజు సప్లాన్ కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో పేదల కోసం ప్రతి పైసా అవినీతి లేకుండా డైరెక్ట్ గా డీబీటీ రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోన్లు లేకపోతే ఏదో చెప్తా ఉన్నారు వీళ్ళు లోన్లు ఎవరికి కావాలి ఎవరు లోన్లు మా వాటాను తీసుకెళ్లి బినామీ పేర్లతో ఈ చంద్రబాబు అనుయాయులు మింగేస్తే ఒక్క పైసా వృధా కాకుండా మూలలున్న ముదసలు ఇంటికి కూడా ఈరోజు డబ్బులు వెళ్తా ఉన్నాయంటే అన్యాక్రాంతం కాకుండా దట్ ఈస్ ద జగన్మోహన్ రెడ్డిస్ అడ్మినిస్ట్రేషన్ ఇది కావాలి బాబాసాహెబ్ కోరుకున్నది ఈ పేదల యొక్క అప్లిమెంట్ కావాలా ఒక్క పైసా నీలాంటి దొంగలు తినకూడదు చంద్రబాబు లాంటి దొంగలు మింగకూడదన్న ఆలోచనతో పరిపాలన చేస్తా ఉన్నాం ప్రతి సంక్షేమ పథకం గ్రౌండ్ లెవెల్ నుంచి మా పేదవారికి అందుతూ ఉన్నాయి మా పైసలు వృధా అవటంలా ఈ రాష్ట్రంలో ఎస్సీలే కాదు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ పేదల పక్షపాతమైన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడతాం ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టా చంద్రబాబు దొంగను ఎవరు నమ్మరు గాక నమ్మరు అట్రాసిటీ చట్టాన్ని అపహాస్యం చేసింది చంద్రబాబు ఆ చట్టం ఉందో లేదో లేకుండా చేసి దాన్ని నీరుగార్చింది చంద్రబాబు మేము ఈ రాష్ట్రంలో ఎస్సీ చట్టాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయిస్తుంది మేము మంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ వేసాం బ్రహ్మాండమైన వర్క్ జరుగుతూ ఉంది ఎక్కడైనా అట్రాసిటీ జరిగితే న్యాయమైనటువంటి కేసు ఎక్కడా నీరుగారుదన కార్చకూడదని ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం ఎక్కడన్నా ఫేక్ కేసెస్ కూడా ఎవరన్నా ఇన్వాల్వ్ అయితే పెట్టొద్దని చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో చట్టాలను బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చట్టాలను వాళ్ళ చుట్టాల్లాగా వాడుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడిది కానీ నేను ఈరోజు చూశా ఇదిగో ఈ పాంప్లెట్ ఉంది కదా తెలుగుదేశం పాంప్లెట్ దీంట్లో చూశా
మేము దళిత పక్షపాతులము, మాది దళిత పక్షపాత ప్రభుత్వం. ఎవరు ఏమనుకున్నా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు దళిత పక్షపాతి, బహుజన పక్షపాతి, మైనారిటీ పక్షపాతి, గిరిజన పక్షపాతి. మాకెక్కడ ఇదిగో ఈ రాష్ట్రంలో సంస్థాగత ఈ కులం వాళ్ళని రెచ్చగొట్టి ఆ కులం వాళ్ళని కొట్టిస్తాం, ఈ కులాన్ని విడగొట్టి ఆ కులం మీద దాడులు చేయించింది చంద్రబాబు. కారంచేడు దగ్గర నుంచి, పదిరికుప్పం దగ్గర నుంచి ప్రతి ఇన్సిడెంట్ చంద్రబాబు యొక్క హస్తం ఉంది. కానీ మేము అట్లా కాదే, ఇండివిజువల్గా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరుగుతాయి, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అయ్యే తీరు జగన్మోహన్ రెడ్డి గారిది రాజ్యాంగబద్ధంగా ఉంటుందే తప్ప అక్కడ నీవాడా నావాడా అని చూసే పరిస్థితి. చివరికి మా పార్టీ వాళ్ళని వాళ్ళమైనా శిక్ష పడాల్సిందనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వం మాది, దాని గురించి రెండవ ఆలోచన లేనే లేదు. పేరుకుపోవటం ఎప్పటి నుంచి రాలా, దారి చూపించింది ఆయన. మేము వచ్చిన తర్వాత ఎప్పుడు కేసు అప్పుడు కేసు పెట్టిస్తా ఉన్నాం, కాంపెన్సేషన్ ఇస్తా ఉన్నాం, ఆదుకుంటా ఉన్నాం, ఈ కేసుల మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తా ఉన్నాం, ఈ కేసుల్లో ఎవరు బాధ్యత కాకూడదని ఆలోచనతోనే ఉన్నాం. చట్టాన్ని ఎప్పుడు మేము దగ్గరకు తీసుకొని ఏదో ఒక ప్రత్యేకమైన ఆలోచనతో చేయటం, చట్టాన్ని గౌరవప్రదంగా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనతోనే మేము ఉన్నాం. కాబట్టి చంద్రబాబు కుయుక్తులు అనేకం చెప్తూ ఉంటారు, అనేక మాట్లాడిస్తాం, పెయిడ్ యాక్ట్స్తో చంద్రబాబు మాట్లాడిస్తాం, తీరు చూస్తూ ఉంటే ఇంతకన్నా రాజకీయాల్లో ఎవరికి అవసరం? చంద్రబాబుకి ఇలాంటి లాలూచీలు అవసరం. థ్యాంక్ యూ.